బోయపాటి శ్రీనుకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని అంటున్నారు టాలీవుడ్ వర్గాల వారు. వినయ విధేయ రామ చిత్రంతో డిజాస్టర్ ని అందుకున్న బోయపాటి ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని తనకు విజయాలను తెచ్చిపెట్టిన బాలయ్యతో మూడో హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తన కసినంతా మాస్ యాక్షన్ గా మలిచి అఖండలో చూపించాడు. అఖండ విడుదలై అఖండమైన విజయాన్ని అందుకుంది. దీంతో బోయపాటి కల ఫలించి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చాడు. దీంతో స్టార్ హీరోలందరూ మళ్లీ బోయపాటి చుట్టూ తిరగటం మొదలు పెట్టారు. ఇప్పటికే పలు హీరోలు బోయపాటి నెక్స్ట్ లిస్ట్ లో ఉండగా ఆ లిస్ట్ లో జాయిన్ అయిపోయారు మెగాస్టార్ చిరంజీవి. రామ్ చరణ్ బోయపాటి కాంబోలో వచ్చిన వినయ విధేయ రామ స్క్రిప్ట్ చదివినప్పుడే ఆయనలోని మాస్ నాకు నచ్చింది అని చెప్పిన చిరు ఆయనతో సినిమా తీయటానికి నేనెప్పుడూ రెడీ అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అఖండ మాస్ జాతర చూశాక చిరు కూడా బోయపాటితో మూవీ చేయటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే ఊర మాస్ కాంబోకి రంగం సిద్ధమైనట్లే. మెగాస్టార్ మాస్ అవతారం బోయపాటి మాస్ యాక్షన్స్ వెరసి మెగా ఫ్యాన్స్ కి పూనకాలు రావటం గ్యారంటీ. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.